అందరికి నమస్కారం. ఈ రోజున మన ఫీల్డ్ చూడడానికి దేవానందాచారి గారు ఆళ్ళగడ్డ, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా సురేష్ గారు నెల్లూరు నుంచి రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి చాలా 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి రావడం జరిగింది. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇదేంటంటే మామూలు విషయం కాదు, 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి రావడం. మనం ఇది మట్టి నీరు ఆమోదం మొలకలు రావడంతోనే మన పంట పండించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 21 ఎకరాకి మనం చూసుకున్నట్లయితే 25 కేజీల లోపల మట్టి, 25 కేజీల పై మట్టి, సబ్ సాయిల్ టాప్ సాయిల్ చూసుకొని పురుగులు చీడపల్లి ఉంటే ఆమదం 1/2 లీటర్ సరిపోద్ది, 1/2 లీటర్ యూజ్ చేస్తాం. అదే గ్రోతింగ్ కోసం ఇది వేస్తాం స్పోర్ట్స్ పేస్ట్. వాటికి ఏం కావాలంటే వాటికి వడ్లు, గోధుమలు, సోయా బీన్స్ వాటిని మూటగట్టి 2 కిలోల చొప్పున నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలక వస్తుంది కదా, వాటిని మిక్స్లో స్పేస్ చేసుకొని ద్రావణంగా 200 డ్రమ్ములో అన్ని కలిపి ఇంగ్రీడియంట్స్ అన్ని స్ప్రే చేయడం జరుగుతుంది ఆమదంతో. ఆమదం ఎందుకంటే ఏమైనా పురుగులు చీడపీడలు ఏమంటే అటాక్ అది పోతుంది. చాలామందికి డౌట్ ఏంటంటే ఆమదం యూజ్ చేయడం వల్ల ఆ పురుగు అనేది ఆ స్మెల్ పడదు. ఆమదం వాసన పురుగు చీడపీడలకు కానీ దోమలకు కానీ వీటికైనా పడదు, అవి ఉండవు మనం స్ప్రే చేసేటప్పుడు. అందువల్ల ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మట్టి ద్రావణం స్ప్రే చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే, ఇప్పుడు లోపల మట్టిలో సన్నని జిగట ఉంటుంది, అది మనకు కనపడదు. మనం మొక్క మీద స్ప్రే చేసినప్పుడు మొక్కకు ఉంటుంది. ఎప్పుడైతే పురుగులు చీడపీడలు వచ్చినప్పుడు దాన్ని తిన్నప్పుడు దానికి లివర్ లంగ్స్ ఉండదు. ఇప్పుడు మనకి మన మనుషులు మనకి లివర్ లంగ్స్ ఉంటాయి, పురుగులకి చీడపీడలకి వాటికి లివర్ లంగ్స్ ఉండవు. ఎప్పుడైతే అది తిన్నప్పుడు అది డైజెషన్ కనుక చనిపోద్ది. ఇప్పుడు మనం ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటాం, అవి చర్మ రంధ్రాల ద్వారా తీసుకుంటాయి ఇన్సెక్ట్స్. ఎప్పుడైతే మనం మట్టి ద్రావణం స్ప్రే చేసినప్పుడు వాటిపైన ఒకవేళ పురుగు ఉంటే వాటిపైన స్ప్రేయింగ్ పడడం వల్ల వాటికి చర్మ రంధ్రాలు మూసుకోబోతాయి, ఊపిరి ఆడదు, ఒకవేళ తిన్నా డైజెషన్ కనుక చనిపోద్ది. ఎట్ట వేసుకున్న మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చాలా ముఖ్యమైనటువంటిది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది, ద్రాక్ష రత్న సివిఆర్ గారికి. అమెరికా ప్రెసిడెంట్ ఒకప్పుడు జార్జ్ బుష్ గారు, ఆయన కూడా ఆయన దగ్గరికి సార్గాడికి రావడం దగ్గర చూసి ఆ ఫీల్డ్ చూడడం అది చేయడం జరుగుతూ ఉంది. అది మంచి పేటెంట్, అది దాన్ని మనం 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ మట్టి వచ్చాలి దానికి. అంతకన్నా ముందుగా మనం పంట వేసే ముందుగా ఏ పంట అయినా, ఇప్పుడు పత్తి కానీ మిరప కానీ ఏదైనా సరే, పచ్చి రొట్టు ఎరువు కంపల్సరీగా వేసుకోవాలి మనం. ఆ విధంగా వేసుకోవడం ఏంటంటే మనం అంతా స్ప్రేయింగ్లు ఇస్తుంటాం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో, అంతా స్ప్రేయింగ్లే. ఇది ఆమదం, లోపల మట్టి, పై మట్టి, మొలకలు ద్రావణం, స్పోర్ట్స్ పేస్ట్ ఇవన్నీ. భూమికి ఏంటంటే ఆల్రెడీ పంట వేయక ముందు 45 రోజుల ముందు వేసి కలయి దున్నేసిన తర్వాత పచ్చి రొట్టు 20 పిల్లి పెసరు కానీ జీల కానీ జనుము కానీ ఏదైనా సరే అవి వేసుకొని 45 రోజులు కలయి దున్నేసిన తర్వాత మనం పంట వేసుకోవచ్చు. ఒక 2 వారాలు వెళ్ళిన తర్వాత ఒకవేళ అంతలా డ్యూరేషన్ 45 రోజులు ఎదురు చూడలేము అని అనుకుంటే బాగా మగ్గిన పశువులు ఎరువు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అది వేసుకుని ఎక్సలెంట్గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు బయట ఉన్నాయి కదా జీలకలు, వేపాకు కానీ ఏమన్నా ఆకులు, కొమ్మలు రెమ్మలు అంటే కొసల పైన లేపల ఆకులు, వాటిని నరికేసి తీసుకొచ్చి పొలాల్లో వేసి అక్కడక్కడ పరిచేసి ఏది ఏమైనా పచ్చి రొట్టు ఎరువు వేసుకున్నంత దిగుబడి వీటిలో రాదు. కాకపోతే ఏదో ఆల్టర్నేట్గా చేయడం జరుగుతుంది. మనకు టైం లేక తొందరగా పంట వేయాలా అనుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు మనం 3 పంటలు పండించేది, ఎడగారైతే ఏమి, రబీ, ఖరీఫ్. కాలక్రమేణా 2 పంటలకు వచ్చేసింది. ఇప్పుడు చాలామంది 2 పంటలు కూడా వేయటం లే, సోమసల డ్యామ్ నీళ్ళు లేక అవి అడుగుంటి పోవడం వల్ల. ఇప్పుడు మన పొలాలే చాలా ఉన్నాయి, అసలు వదిలేసాం మనం, ఎన్ని పొలాలు మనయే అయినా వదిలేసాం మనం పంట వేయలేక. ఎందుకంటే నీరు లేనిదే మనం ఏం చేయలేం. పంట పండించాలంటే నేను ముఖ్యంగా నీటి యజమానులు లేనిదే మనం ఏం చేయలేం. ఆ నీరు కంపల్సరీగా ఉండాలి కాబట్టి మన మోటార్ నీళ్ళే ఉన్నాయి, కాకపోతే మన సముద్రానికి జస్ట్ 11-12 కిలోమీటర్స్ ఉన్నాయి. చౌడు ప్రభావం ఉప్పు నీళ్లు మన మొక్క గ్రహించలేకపోతుంది. ఇయ సోమసర డ్యామ్ నీళ్ళు అయితే అక్కడి నుంచి రావడం అవి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అందువల్ల ఇంకెందుకులే లాస్లో వద్దులని ఆపేయడం జరిగింది వాటిని. ధన్యవాదాలు. ఇంకేమైనా డౌట్ ఉన్నాయి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి? ఆర్గానిక్ మెథడ్ మంచి పేటెంట్, అందులో క్విక్ రిజల్ట్. ఇప్పుడైనా సుభాష్ పాలేకర్ మెథడ్ అయినా ఆవు పంచదం, ఆవు గోమూత్రం, పేడ, ఈ కషాయాలు అవి తీసుకురావడం ఇది చేసుకోవడం, ఇది సింపుల్. లోపల మట్టి తీసుకోవడం, పై మట్టి తీసుకోవడం. కానీ ఆ మెథడ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఏ అంటే సాయిల్ టెస్టింగ్ చేయించుకొని ఈ మీకున్న అంటే మీకున్న ఇక్కడ ఉన్న సాయిల్కి మాకున్న సాయిల్కి
తేడా ఉంటుంది. అవునవును. సో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న రిజల్ట్ మాకు ఉంటుందా అనేది ఉంటుంది, ఏమి ఇబ్బంది లే. కాకపోతే కంటెంట్ కొంచెం ఇప్పుడు 25 కేజీలు చెప్పాం కదా, ఒక 30 కేజీలు ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు 25 కేజీలు తీసుకుంటాం మనం, కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా డోస్గా 30 కేజీస్ తీసుకోవచ్చు. నల్ల రేగడ బాగా పనిచేస్తుంది. నల్ల రేగడ అయితే ఇంకేం ఇబ్బంది లేదు. నల్ల రేగడ అయితే బ్రహ్మాండంగా ఉప్పులు భూమి చేసి అని చెప్పి ఆ విధంగా కొద్ది కొద్ది చోట అట్లా ఉంది. ఉప్పులము అది పచ్చి రొట్టె వేస్తున్నాము, జనుము అవి వేస్తున్నాం. ఇప్పుడు మేము అదే ఇప్పుడు 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 ఇక్కడ అడిగాము స్టోనోస్పేట్ మన పప్పుల వీధిలో. పప్పుల వీధిలో అసలు గుడ్ డెసిషన్ అది. అందుకే పొద్దునే మీకు కూడా ఫోన్ చేసింది. అవునా? నేను అదే అక్కడ మాట్లాడి ఓకే ఇక్కడికి వచ్చాం. నేను అప్పుడు రైస్ మిల్ ఆడిస్తా ఉన్నా రైస్, మీరు వచ్చేటప్పుడు వచ్చేస్తానులే అంటే పెద్ద వాళ్ళు రైస్ అయిపోయినా సీనియర్స్ కొడుకులు కూతురు ఫారిన్ లో ఉంటారు సార్. ఇంకా నేను రైస్ బ్యాగ్ వేసేసి అప్పుడు ఆడిస్తా ఉన్నా. మీరు మెసేజ్ చేశారు కదా ఫేస్బుక్ లో, తర్వాత నెంబర్ పంపించినప్పుడు లొకేషన్ పంపించి. మీరు మెథడ్ మంచిగా కొద్దిగా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకటి ఫార్మర్స్ కూడా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు.